ब्रेकिंग न्यूज जम्मू कश्मीर असेंबली वेदिकगा उद्रिक्त वातावरण नेलकोंदी आर्टिकल 370 पुनरुद्धरण पै एमएलए परस्परम दाडुलु चेसुकोवडम हाट टॉपिक गा मारिंदी असेंबली मोदलु कागाने एमएलए खुर्शीद अहमद शेख आर्टिकल 370 पुनरुद्धरिंचालनी बैनर नु प्रदर्शिंचारु अंदुकु प्रतिपक्ष बीजेपी नेता सुनील शर्म अभ्यंतरं तेलिपारु दांतो एमएलएल मध्य वाग्वादं नेलकोंदी एमएलएलु ओकरिपै मरोकरु दूसुकुपोयि पिडुगुद्दलतो दाडुलु चेसुकुन्न दृश्यालु सैतं वैरल गा माराई వాగ్వాదం అలాగే తోపులాట చోటు చేసుకుంది అంటే ఆర్టికల్ 370 పునరుద్ధరించాలి అంటూ కూడా పోస్టర్ను అసెంబ్లీలో ప్రదర్శించారు అవామీ ఇత్తిహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ ఈ బ్యానర్ ను ప్రదర్శించారు అయితే ఈ ఆర్టికల్ 370 రద్దు పునరుద్ధరించాలంటూ వారు చేసిన ప్రదర్శించిన పోస్టర్లను వ్యతిరేకిస్తూ ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేస్తుంది అంటే దాదాపు ఒకరిని ఒకరు పోయి ఒకరు దాడులు చేస్తూ మన విశ్వాసం చూస్తూ ఉన్నారు టేబుల్స్ పైన ఎక్కి ఒకరిని పోయి ఒకరు విడిగుద్దులు పుద్దుకోవడం తోసుకోవడం తోపులోట ఇదంతా కూడా ఉద్రిక్తంగా మారింది ఎంత చెప్పి స్పీకర్ ఎంత చెప్పినా కానీ ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు వినకపోవడంతో సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు వాయిదా వేసిన తర్వాత తిరిగి మళ్ళా సభ ప్రారంభమైంది ప్రారంభమైనప్పటికీ కూడా సభలో సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి గత 10 సంవత్సరాలు మొత్తం అక్కడ గవర్నర్ ఆధ్వర్యంలో కేంద్ర పాలిత ప్రాంతం ఉన్న నేపథ్యంలోనే పాలనంతా కూడా కేంద్రం చూసుకుంటూ ఉంది అక్కడ సిన్హా గవర్నర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు ఒంటేతో పోకడలు పోతున్నారు అనేది ప్రధానంగా అప్పటి వరకు అంటే మొన్నటి వరకు సుప్రీంకోర్టు ఆదేశానుసారం అక్కడ ఎన్నికలు నిర్వహించారు ఎన్నికలు నిర్వహించిన తర్వాత అక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఉమ్మడి పార్టీ అక్కడ విజయం సాధించింది ఇప్పుడు తొలిసారి అసెంబ్లీ జరుగుతుంది 10 సంవత్సరాల తర్వాత మొదటి అసెంబ్లీ అనేది తొలిసారి జరుగుతుంది జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఈ 370 ఆర్టికల్ ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వ హయాంలో దాన్ని రద్దు చేశారు కాబట్టి మళ్ళా పునరుద్ధరించాలి అంటూ కూడా ఆ పోస్టర్లు ప్రదర్శించారు అయితే దీన్ని వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారనేది అక్కడున్న ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా మనం విక్టీ స్క్రీన్ మీద విద్వాసులు తోపులకు సంబంధించిన విద్వాసులు కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత అక్కడ ఎన్నికలు జరగడం తర్వాత బీజేపీతర పార్టీ అక్కడ ఎన్ఏ ఏతర కుటుంబ ఏతర కూటమి అక్కడ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచడం మళ్ళా గత వైభవాన్ని మనం తెచ్చుకోవాలి ఈ 370 ఆర్టికల్ ను పునరుద్ధరించాలి అనేది ప్రధానంగా వారందరూ కూడా ఒక డిమాండ్ ను అక్కడ ప్రదర్శించారు లేవనెత్తిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే కూడా దీంట్లో జోక్యం చేసుకుని అంటే మాటలు దాడి కూడా చేసుకున్నారు ఒకరిపై తర్వాత ఒకరిపై ఒకరు విడుగుదల గుద్దారు తోపులాట జరిగింది అక్కడ ఉన్న బెల్లు స్పీకర్ బెల్లు వరకు వెళ్ళారు అంటే టేబుల్స్ పై కూడా ఎక్కి దోసుకున్న నేపథ్యంలోనే 15 నిమిషాల పాటు డబ్బులు వాయిదా వేశారు స్పీకర్ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభమైనప్పటికీ సేమ్ సీన్ అయితే ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కొనసాగుతోంది రైట్ శివ థ్యాంక్ యూ in the house for 15 minutes.